లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ రోజు లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు తీసుకొని రోడ్లపైకి రావడంతో సీఐ సుధాకర్ వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ రోజు మొత్తం సంపూర్ణ లాక్డౌన్ ఉండడంతో ఇళ్లకే పరిమితం కావాలని సీఐ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. గిద్దలూరులో ఇవాళ సంపూర్ణ లాక్డౌన్ ఉండగా అనవసరంగా బయటకు తిరుగుతున్న వాహనాలను సీఐ సుధాకర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనదారులు రోడ్ల మీదకు వస్తే క్వారంటైన్ కు తరలిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం లాక్డౌన్ అని చెప్పినప్పటికీ కొంతమంది ప్రజలు మోటార్ సైకిల్ వేసుకొని టౌన్లో తిరగడం, చిన్న చిన్న అవసరాల పేర్లు చెప్పడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. రిలాక్సేషన్ ఇచ్చిన రోజులు మాత్రమే వాడుకోవాలి. మిగతా విషయాల్లో అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ తప్ప మిగతా ఏ విషయాలు కూడా రావద్దు. కానీ చిన్న చిన్న కారణాలు చెప్పి రోడ్ల మీద ఎవరు కూడా రోడ్ల మీద రావద్దు. దయచేసి ఈరోజు లాక్డౌన్ని, సంపూర్ణ లాక్డౌన్ని కఠినంగా అమలుపరిచే విధంగా సహకరించాలి. అలాగే నడిచి కూడా రావద్దు. ఒక మళ్ళీ మిల్క్ మాత్రమే వదులుతున్నాం, అందరం పంపిస్తున్నాం. మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఈ రెండు కారణాలు తప్ప మిగతా విషయాల మీద ఖచ్చితంగా కఠినంగా ఈ విషయాన్ని సహకరించాలని అందరూ కూడా కోరుతున్నాం.